హే మామాస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మామొచ్చేశాడు. క్షమించాలి, కొంచెం లేట్ అయిపోయింది. ఆ చాక్లెట్ చెప్పరిస్తూ చివరికి లేట్ అయిపోయింది. అరే, ఒక్క చాక్లెట్ అంటే ఏమో అనుకోవచ్చండి, ఒకేసారి 8 చాక్లెట్లు ఇస్తే ఎలా తింటారండి? సందుల సంద ఎవరో ఈ డార్క్ చాక్లెట్ కూడా ఇచ్చేశారు. అరే, ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అని చెప్పేసి తెలియకుండా ఎట్లానండి, నాకు అసలు అర్థం కాదు. సో మొత్తరికైతే ఈరోజు వరల్డ్ చాక్లెట్ డే, అంటే వ్యాలెంటైన్స్ ఈ వీక్లో నిన్ననోమో ప్రపోజ్ డే ముగిసింది, ఈరోజు చాక్లెట్ డే. మరి యాక్చువల్గా ప్రేమ అంటేనే ఒక సెలబ్రేషన్, ఒక వేడుక కదా. ఈ వేడుకను స్వీట్గా మార్చే శక్తి చాక్లెట్కి ఉంది. చాక్లెట్ని గిఫ్ట్గా ఇచ్చామంటే లైఫ్ లాంగ్ మెమొరబుల్ ఫీలింగ్స్ని ఎప్పుడు నీకు అందిస్తాను అనే ఒక కమిట్మెంట్ ఇచ్చినట్టు అనమాట. ఎప్పుడు చూడు నీ నోరు తీయగా చేస్తాను, ఎప్పుడు లైఫ్ లాంగ్ మెమొరబుల్ ఫీలింగ్స్ని నీకు అందిస్తాను అనేపి ఒక కమిట్మెంట్ ఇచ్చినాయట మనం, ఇచ్చినట్టుగట. అయితే అందుకే ఎక్కువ మంది చాక్లెట్స్ ఇవ్వడానికి ఇష్టపడతారనమాట. ఈరోజు చాక్లెట్స్ మాత్రమే కాదు, ఏ గిఫ్ట్ ఇచ్చినా సరే ఒక జ్ఞాపకంగా మిగిలి ఉంటుందన్నమాట. మరి ఏ గిఫ్ట్ కావాలి చెప్పో. చాక్లెట్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ చాక్లెట్లో ఏం పవర్ ఉందో ఏంటో తెలియదు, కానీ కొంచెం స్ట్రెస్ అనిపించినా లేకుంటే కొంచెం సంతోషం అనిపించినా ఏదనిపించినా అసలు భలే ఉంటుంది తెలుసా చాక్లెట్ తింటే. చిన్నప్పుడు ఒకటే చాక్లెట్ ఉందనుకో, మా చెల్లె అడిగేది, అన్నయ్య నేను కూడా తింటా అని చెప్పేసి, అప్పుడు కాకింగిల్ చేసేది దాన్ని. అప్పుడు నా షర్ట్ పైకని ఆ షర్ట్ లోపల చాక్లెట్ పెట్టేసి దాన్ని కచ్చక్కన కొరికేసి అప్పుడు మా సిస్టర్కి సగం ఇచ్చేవాడిని, నేను సగం తినేవాడిని అన్నమాట. సో అలా ఆ చాక్లెట్ గతం జ్ఞాపకాలన్నీ కూడా, చిన్నప్పుడు ఎన్నో జ్ఞాపకాలు ఉండే. ఎవరైనా ఒక చారణ ఇచ్చేసి 25 ఇవ్వగానే ఉరికేది, సేటో ఓ సేటో ఒక చాక్లెట్ ఇవ్వవా అని చెప్పేసి అనగానే ఆయన ఆ సీసం ఉంటుంది కదా అందులో చేయి పెట్టేసి మెల్లగా ఒక చాక్లెట్ ఇచ్చేది. అది ఇంటికి పోయేంతలో అయిపోయేది తెలుసు. అలాగే స్కూల్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఒక 4-5 జేబులో వేసుకునేది. అసలు దొంగతనంగా చాక్లెట్ తింటే ప్రపంచంలో ఎవరు గుర్తుపట్టలేరండి మిమ్మల్ని. చాలామంది ఆఫీసులో చాక్లెట్లు తింటూ ఉంటారు, అసలు వాళ్ళు చాక్లెట్లు తింటున్నారనే విషయం పక్కవారు కూడా తెలియదు, అంత బాగా మేనేజ్ చేస్తారు. మళ్ళీ కనసైగలు ఒకటి, కొందరు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఆఫీస్ అంతా డెకరేట్ చేసుకొని వర్క్ చేసేవాళ్ళు బోల్డ్ అన్ని క్యాండీస్ పెట్టుకుంటూ ఉంటారు, పక్క వాళ్ళకి ఇస్తూ ఉంటారు. కొంచెం కోపంగా ఉన్నారనుకోండి, రండి ట్రెండ్ చాక్లెట్ తినండి. సో అట్లా ఏదన్నా చిన్నప్పుడు ఏదన్నా ఎవరైనా మనకు పని చెప్పినా మనం ఏం చేసినా, అరే మహేషు ఈ మన బాయ్ దగ్గర పోయి రాపో బిడ్డ, బాయ్ దగ్గర పోయి ఈ పని చేసి రాపో, అక్కడ సైకిల్ ఉంది తీసుకురాపో. ఏ గింత రాత్రి ఎట్లా పోతా ఏంటంటే, అరే పోరా నీకు చాక్లెట్ కొనిస్తా అనేది. సరే అని చెప్పేసి ఆ చాక్లెట్ కోసం అని చెప్పేసి అలా చేసేవాళ్ళు అనమాట. ఇప్పటికీ ఈ పని చేస్తావా నీకు చాక్లెట్ ఇస్తా అని చెప్పేసి అంటారనమాట. ఎవరైనా కూడా ఏదన్నా పని చేయడానికి ముందుగా చాక్లెట్ ఇస్తా, నువ్వు నన్ను ప్రేమిస్తావా నీకు చాక్లెట్ ఇస్తా అని. సో మీరు ఫస్ట్ తిన్నటువంటి చాక్లెట్ సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి. ఎవరు కొనిచ్చారు మీకు, ఎక్కడ తిన్నారు, చాక్లెట్స్ అంటే మీకు ఇష్టమా, ఎలాంటి సందర్భంలో మీకు చాక్లెట్ తినాలనిపిస్తుంది అనేది ఈరోజు మన టాపిక్. దీని మీద మనతో మాట్లాడడానికి సుగుణశ్రీ గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు. సుగుణశ్రీ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, అలాగే సుగుణశ్రీ గారు అండ్ అలాగే మణికంఠ, మీ ఇద్దరికి స్వాగతం, సుస్వాగతం. హాయ్, నేను బాగున్నాను మణికంఠ. చాక్లెట్ ఎలాంటి టైంలో నీకు తినాలనిపిస్తుంది? మార్నింగ్ వచ్చేసరికి 10 ఆ టైంలో తినాలనిపిస్తుంది. మార్నింగ్ 10:00 చాక్లెట్ తినాలనిపిస్తుందా? ఓకే, అది కూడా ఎక్లెస్. ఎక్లెస్ ఎక్కిలా ఎక్లెస్ ఎక్కిల్ కాదు మామ, ఎక్లెస్. ఓ ఎక్లెర్సా?
ఎక్లేర్స్ కి ఇన్ని కష్టాలు వచ్చినాయా? ఓకే, కాదు మామా. ఓకే, సో ఎక్లేర్స్ అనమాట, ఎక్లేర్స్ తింటావు నువ్వు? అది నిజంగా కూడా చాలా బాగుంటుంది. దాన్ని మనం గట్టిగా కొరికితే అందులోంచి జ్యూసీ జ్యూసీ బయటకు వస్తుంది. అది కూడా స్వీట్గా ఉంటది. ఒక ఏంటంటే వాటర్ పకడించినట్టు. నువ్వు నువ్వు అలా కొరకగానే అందులోంచి లిక్విడ్ చాక్లెట్ బయటకు వస్తుంది. ఎందుకో తెలుసా? ఆ చాక్లెట్ ఎవరు కొరికిరో చూద్దామని. ఓకే, సుగ్రత్ శ్రీ గారు బాగున్నారా మామా? నేను చాలా 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 బాగున్నానండి. ఎందుకు బాగుంటారు మామా? బాగుంటారు, జబర్దస్త్ ఉన్నాను, బిందాస్ ఉన్నాను. నాకేంటండి, హాయిగా చాలా కూల్గానే ఉంటున్నాను. ఎందుకంటే ఈ 7 డేస్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా బాగా. అవును, ఇంతకి ఒకరికైనా ప్రపోజ్ చేశారా లేదా మామా? ఏడా, ఇక నిన్న ప్రపోజింగ్ డే ఉన్నది, దాని తర్వాత చాక్లెట్ డే, దాని తర్వాత రకరకాల డేలు, ఫ్లవర్స్ డేలు, ఇవన్నీ ఇస్తూనే ఉన్నాము. ఇంకా అక్కడి నుంచి ఏం రెస్పాన్స్ రావట్లేదు. అదే మామా, నా నా మెసేజ్లు పోతలేవు, ఏం చేయాలి నేను? ఓకే, సుగ్రశ్రీ గారు ఇక మనం మాట్లాడదాం. ఎలాంటి సందర్భంలో మీకు చాక్లెట్ తినాలనిపిస్తుంది? మంచిగా చెప్పాలని సార్ నాకు. మా పిల్లలు తినేటప్పుడు తినాలనిపిస్తుంది మామ. మామూలుగా అయితే దాని మీద ఇంత ఇష్టమే ఉండదు. వాళ్ళు తినేటప్పుడు ఏమని పడతాను. సంటి పోరగాళ్ళ దగ్గర గుంజుకొని తింటారమ్మా? అవును మామా, అదేంది వాళ్ళు తినేటప్పుడే తినాలనిపిస్తుంది. చిన్నపిల్లలు మంచిగా తింటారు కదా? అవును, వాళ్ళు చిన్నపిల్లలు తింటుంటే నిజంగానే మా మనకు తినాలనిపిస్తుంది. కొందరు కొందరు ఉంటారండి, చిన్నపిల్లలకు గోనిచ్చింది కూడా వాళ్ళకి తినకుండా తినేస్తారండి. పిల్లలు అవి ఏడుస్తూ ఉంటారు, అరే ఇక్కడ పెద్ద చాక్లెట్ ఉండే, ఏమైంది అంటే నాకేం తెలుసు, అదే తినుంటుంది అనుకుంటారు. ఇంట్రెస్ట్ ఉండదు కానీ వాళ్ళు తినేటప్పుడే తినాలనిపిస్తుంటుంది. యా, సో మనకు ఒక మెసేజ్ వచ్చేసింది. గుడ్ ఈవినింగ్ మహేష్ సార్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకా షో టైంకి రాలేదేమో అనుకుంటున్నాను, అప్పుడే వచ్చేసారు. ఓకే, 8-9 సంవత్సరాల నుంచి వెళ్ళి అలవాటు అయిపోయింది మావా, ఎవ్రీడే మార్నింగ్ మార్నింగ్నే టీ టైమ్ అండ్ షో టైం ఒకటే అని చెప్పేసి. వా, థ్యాంక్ యూ పూర్ణ గారు. సో ఎవరైనా చిన్నపిల్లలు తినాలప్పుడు మీకు తినాలనిపిస్తుంది, అంతే తప్ప మీకు మీరుగా ఎప్పుడు కూడా లేదు, అంతేనా? ఇప్పుడు చిన్నప్పుడేమో కొనుక్కున్నాం మేము మామా, ఇప్పుడైతే లేదు. చిన్నప్పుడు ఎక్కడ కొనుక్కున్నారు చాక్లెట్లు? షాప్లోనే మామా. షాప్లోనే కదా, మీ 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 ఊరేంటి, ఎక్కడ మీరు ఫస్ట్ చాక్లెట్ టేస్ట్ చూసారు? అప్పుడు పిప్పర్మెంట్లని అవి వచ్చాయి మామా, ఎర్రగా. అవి నిమ్మ పిప్పరమెట్లు అండి. ఆ నిమ్మ పిప్పరమెట్లో ఉన్నంత ఆనందము, సంతోషము. అవి పాలబెండ్లని ఉండేది మామా, మీకు తెలుసా లేదో, తెల్లగా చాక్ పీస్ లాగా ఉంటాయి. అది అది ఓకే. అప్పుడప్పుడు బస్టాండ్లో అమ్ముతుంటారు, బస్సులో కూర్చున్నప్పుడు. నేను ఒక 6 ఇయర్స్ బ్యాక్ 7 ఇయర్స్ బ్యాక్ అండి, బస్సులో వాళ్ళు అంది నిమ్మ నిమ్మ బిళ్ళలా, నిమ్మ బిళ్ళలు నిమ్మ బిళ్ళలు అనుకుంటూ వచ్చాడు అనమాట. నిమ్మ దెబ్బలనే అంటారు. ఏందది నిమ్మ దెబ్బలు మామా? షేప్ కూడా అలాగే ఉంటుంది. నిమ్మ దెబ్బలు మామా? ఏదో నాకు నిమ్మ దెబ్బలా వినబడుతున్నాయి. ఎనివే, నో ప్రాబ్లం. అది ఒక్కటి నోట్లో వేసుకుంటే ఎంత పెద్దగా ఉంటుందండి అది, హాయిగా అది వేసుకుంటే. అది ఎక్కడ అంటే వరంగల్లో వేసుకుంటే హైదరాబాద్ వచ్చేంత వరకు తినొచ్చు మనం. ఒక్కొక్కసారి నేను నైట్ టైము చాక్లెట్ తినుకుంటూ అట్లనే పడుకునేది తెలుసా అండి, మార్నింగ్ లేవగానే ఇట్లా ఉంటుండే చాక్లెట్. బయటికి లేదంటే అట్లాగే ఉంటుంది నోట్లో, ఏమో ఇక తెలియదు. అంటే ఒక్కొక్కసారి నేను అట్లనే పడుకునేవాన్ని అనమాట, చిన్ననాటి గుర్తులన్నీ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా ఈరోజు చాక్లెట్ డే ఇస్తూ ఉంటారు కదా, ఒకవేళ చాక్లెట్ ఇస్తే ఏమవుద్దండి? చాక్లెట్ ఇస్తే ఏమవుతుంది? తినేస్తాము. చాక్లెట్ ఇస్తే ఏమవుతుంది? ఓకే, వెరీ గుడ్. ఓకే మణికంట, ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ ఒక భార్యకు కానీ ఒక భర్త కానీ ఒక భర్త భార్యకు చాక్లెట్ ఇస్తే ఏమవుద్ది? చాక్లెట్ ఇస్తే ఏమవుద్ది? నోరంతా తీయగా ఇది, అంతే కదా? వండర్ఫుల్ ఆన్సర్.
స్పెషల్ గా ఈరోజు చాక్లెట్స్ కేక్. చిన్న కవిత చెప్తారా? చెప్పు తొందరగా చెప్పేసి. హోమ్ మేడ్ చాక్లెట్స్ మామా, లాలీపాప్స్ మామా. యా, మనం దాని గురించి కూడా మాట్లాడదామండి. లాలీపాప్ ఎలా తింటారు, ఏంటి, ఎలాంటి సందర్భంలో లాలీపాప్ తినాలని అనిపిస్తుంది అనే విషయం కూడా మనం మాట్లాడదాం. మణికంట, నువ్వు ఉండు మేడం. సుగ్నశ్రీ గారు, ఆయన ఏదో కవిత చెప్తారట, నాకు చెప్పాలి. ఫాస్ట్గా చెప్పాలి కవిత. సరే, ప్రతి ఒక్కరికి ఇష్టం చాక్లెట్. అందులో ఉంటుంది బుల్లెట్, ట్రాఫిక్ మధ్యలో ఆగుతుంది సిగ్నల్ లైట్. ఓకే, అప్పుడప్పుడు వెళ్తారు ప్రైవేట్. ఓకే, తెలంగాణ రేడియోలో ప్రతి ఒక్క ఆర్జేలు నవ్వుల్లో ఉంటుంది హైలైట్. ఓకే, కానీ ప్రతి వరకు పంచాలి ప్రేమ అన్నదాకలతో పంచే ఒక చాక్లెట్. సూపర్, వండర్ఫుల్ మణికంట, చాలా అంటే చాలా బాగా చెప్పావు. సుగుణశ్రీ గారు, ఇంట్లో తయారు చేసుకునే చాక్లెట్స్ గురించి మనం మాట్లాడుతున్నామండి. ఈ మధ్య చాక్లెట్ సిరప్స్ అని వచ్చాయండి, అంటే ఈ మధ్య కాదు ఎప్పటిలో వచ్చాయి, మనమే ఈ మధ్య వాడుతున్నాం. చాక్లెట్ సిరప్స్ కూడా అసలు టాపింగ్స్ వేసుకుంటే ఎంత బాగుంటుందండి ఐస్ క్రీమ్ మీద. అవును, బాగుంటుంది కదా. ఒకప్పుడు మనము దాన్ని సాలిడ్గా తినేవాళ్ళము, నోట్లోకి వెళ్ళగానే లిక్విడ్ అయిపోతుంది. ఇప్పుడు అటువంటి లిక్విడ్ చాక్లెటే అలానే వచ్చేస్తుంది అన్నమాట. ఎనివే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ మీరు చాక్లెట్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో? మీకే మామా, ఆల్రెడీ చేసి తీసుకొచ్చాను మామా. చికెన్ లాలీపాప్స్. చికెన్ లాలీపాప్సా? నో, తెలియదు మామా. చికెన్ లాలీపాప్స్ ఎందుకు? స్పెషల్ మామా మీకు. ఓ, స్పెషలా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అందరు ఇచ్చే చాక్లెట్స్ డిఫరెంట్ ఇద్దామని ఇచ్చాను మామా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ మేడం. ఒక మంచి పాట, ఒక జబర్దస్త్ పాట ఒకటి వేస్తున్నాను, వినండి, చాలా బాగుంటుంది ఈ పాట. ఓకే. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. సో ఈ అబ్బాయి ఆ అమ్మాయికి చాక్లెట్ ఇవ్వాలని చెప్పేసి మంచిగా కొన్ని ఫ్లవర్స్, కొన్ని చాక్లెట్స్ హాయిగా అలా చేతిలో పట్టుకొని ట్రై చేస్తున్నాడు అనమాట. ఆమె పాపం ఏదో ఐరన్ బాక్స్ తోటి ఐరన్ ఏదో చేస్తూ ఉన్నది, ఆమె శారీయో ఏంటో. ఈ పిల్లోడు వెళ్ళేసి గట్టిగా హగ్ చేసుకొని వెనుక నుండి హ్యాపీ చాక్లెట్ డే అని చెప్పేసి చెప్పగానే ఆ శారీ ఐరన్ బాక్స్ కాస్త హీట్ ఎక్కేసి శారీ కూడా బాగా హీట్ ఎక్కేసింది అనమాట. శారీకి ఏమైందో ఏమో నాకు తెలియలేదు. అమ్మాయి నో అని చెప్పేసి అనగానే ఆ చాక్లెట్, గ్రీటింగ్ కార్డు, ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా కింద పడిపోయాయి. కింద పడిపోయిన తర్వాత అబ్బాయి అలిగేసి బయటికి వెళ్ళిపోయాడు అనమాట. అరే, ఇంత బ్యూటిఫుల్గా ఇంత ఫ్లవర్స్ తీసుకొని వచ్చి, చాక్లెట్స్ తీసుకొని వచ్చేసి నీకేదో సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి వెనుక నుండి వచ్చేసి అలా పట్టుకొని హ్యాపీ చాక్లెట్ డే అని చెప్పేంతలోపే నన్ను మరీ అలా కొట్టేసినట్టు దూరంగా విసిరేసావు. ఆ చాక్లెట్ ఎక్కడ పడిపోయింది, ఫ్లవర్స్ ఎక్కడ పడిపోయింది అని చెప్పేసి ఈ అబ్బాయి బాగా అలిగాడు. అలిగిన తర్వాత ఐరన్ బాక్స్ ఆఫ్ చేసి మెల్లగా ఈ అబ్బాయిని ఆమె రిక్వెస్ట్ చేస్తుంది, బతలాడుతుంది. మంచం ఎక్కినో దిగు, అంత కోపం వద్దు నీకు అని చెప్పేసి ఎంత బాగా రిక్వెస్ట్ చేస్తుంది కదా. విందామా ఈ పాట? విన్నారు కదా, మంచదిగు మంచదిగు అని పాట. ఈ పాటలో ఆ హీరోయిన్ ఉంటుంది, యాక్చువల్గా సేమ్ మా బేబీలానే ఉంటుంది తెలుసా. సో మరొక్కసారి వ్యాలెంటైన్స్ వీక్లో మూడో రోజుకు స్వాగతం. చాక్లెట్ డే సందర్భంగా మరి బోల్డ్ని చాక్లెట్స్ మీకు ఇవ్వాలనిపిస్తుంది. ఆన్లైన్లో పంపించేస్తున్నాను, ఆఫ్ ఇయర్లో పంపించేస్తున్నాను. ఎలాంటి సందర్భాల్లో మీకు చాక్లెట్ తినాలి అని అనిపిస్తుంది? సరదాగా 9705222005కి కాల్ చేసి సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ఉందనుకోండి, స్విమ్మింగ్ పూల్లో కింద అంటే మంచి బ్లూ కలరు, స్వచ్ఛమైనటువంటి నీరు, కొంచెం లైట్గా వేడి, మరీ చల్లగా ఉంటే కష్టం వచ్చాయండి. అలా మెల్లగా అందులోకి దిగేసి ఓకే, పక్కన ఏదన్నా కాక్టెయిల్ పెట్టుకొని, కాక్టెయిల్ అంటే ఫ్రూట్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ అటువంటి అన్ని కాక్టెయిల్ ఫ్రూట్ జ్యూస్ అలా పెట్టేసుకొని అలా ఇటు నుండి అటు, అటు నుండి ఇటు ఒక రెండు మూడు రౌండ్లు వేసేసుకొని చక్కగా ఆ స్విమ్మింగ్ పూల్ మధ్యలో మనం పైకి వచ్చేసి మళ్ళీ కొంచెం తాగేసి పక్కన కబుర్లు చెప్పుకుంటూ
అర్థం కాలేదు. మొన్న రీసెంట్గా ఎందుకో గోవాకి వెళ్ళాను. గోవాకి వెళ్తే ఇద్దరు ఫారినర్స్ మేబీ లవర్స్ ఉన్నట్టున్నారు. దూరం నుంచి వెళ్ళి చూస్తూ ఉన్నాను వాళ్ళను. ఇద్దరు కలిసి సీలోకి వెళ్ళారు, చక్కగా ఆటలాడుకున్నారు. ఆటలాడుకొని వచ్చేసి పక్క పక్కనే పడుకున్నారనమాట. అవి ఉంటాయి కదా పడుకోవడానికి, దాన్ని ఏమంటారు నాకు సరిగ్గా ఐడియా లేదు. తర్వాత ఇద్దరు పక్కన ఏదో చిన్న వైన్ అటువంటిది పెట్టుకున్నారు. ఈయన ఆమెతో ఏదో మాట్లాడుతున్నాడు, ఆమె ఈమెతో ఏదో మాట్లాడుతుంది. అరగంట అయింది మెల్లగా మాట్లాడుకుంటున్నారు. సరే నా పని, మేము దోస్తులు అందరం కూడా ఎగురుతూ ఉన్నాం, దుక్కుతూ ఉన్నాం, ఏదో వాలీబాల్ అక్కడ ఏదో ఆడుకుంటూ ఉన్నాము. మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ చూసినా మళ్ళీ మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ ఇక లాస్ట్కి పోయేటప్పుడు ఒక రెండున్నర గంటలు అక్కడ బాగా ఎగిరినాము. ఎగిరేసి ఇక వెళ్ళిపోదాం దారా అని చెప్పేసిన టైంలో మళ్ళీ ఎందుకో నాకు ఆ ఫారినర్స్ని చూడాలనిపించేసింది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏందో ఇప్పటికీ అర్థం కావు. ఒక 10 నిమిషాల స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేసి ఒక 3 గంటలు మాట్లాడుకుంటే, 1 గంట సేపు స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇంకెంత మాట్లాడుకుంటున్నావు. సో స్విమ్మింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం, నేను బాగా చేస్తాను. అయితే ఎప్పుడైనా మీరు స్విమ్మింగ్ చేసేటప్పుడు సడన్గా జలదరిచ్చేసి షాక్ కొట్టినాయి అనుకో, వాటరు జల్లు ఉంటుంది బాగా, అసలు మామూలుగా ఉంటుందన్నమాట. వాటరే అలా షాక్ కొడితే చాలా గమ్మత్తుగా ఉంటుందన్నమాట. ఇది ఎక్కడా అంటే జపాన్ వాసులు చాలా వెరైటీగా స్నానం చేస్తున్నారన్నమాట. రీసెంట్గా స్టార్ట్ అయింది ఇది. దీని పేరే డెంకి బురో అని చెప్పేసి అంటారన్నమాట. ఈ స్నానంలో కరెంటును ఉపయోగిస్తారు. ఈ డెంకి బురో స్నానాల కోసం బాత్ టబులు, చిన్న స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఇందులో తక్కువ తీవ్రత అంటే 5 వోల్ట్లు అంటుంది, అది వోల్ట్స్, 5 వోల్ట్స్ అలాగే 15 వోల్ట్స్ కరెంటును పంపుతారనమాట. స్నానం చేసేవారికి ఈ కరెంటు నాడల ద్వారా ప్రవహించి ఈ కండరాల్లో ఒక రకమైనటువంటి షేక్, ఒక జలదరింపు తీసుకొస్తుందన్నమాట. ఇది కీళ్ళు, మెడనొప్పి వంటి సమస్యల నుంచి రిలీఫ్ ఇస్తుందన్నమాట. ఈ స్నానం మనకు కొత్త అయినా కూడా జపాన్లో ఎప్పటి నుంచో ఉందన్నమాట. దీన్ని షాకింగ్ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుందన్నమాట. డెంకి బురో బాగానే ఉంది పేరు. కరెక్ట్గా మనం అందులోకి దిగిన తర్వాత, అంటే మనకు ప్రియమైన వాళ్ళు ఉంటారు కదా, ఇద్దరం అందులో దిగిన తర్వాత మెల్లగా మనకి సిగ్నల్ ఇవ్వాలి, అరే ఇప్పుడు షాక్ పెట్టురాలి. షాక్ పెట్టంగానే జల్లో ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ చూడాలండి, మామూలుగా ఉండదు. జడ్జి అంటున్నాడనమాట, నన్ను ఒక బోన్లో నిలబెట్టారు. నేను అనుకున్నాను బోన్లో నిలబడ్డ తర్వాత, బోన్ అంటే ఈ సింహాల బోన్ అటువంటిది కాదు, కోర్టు బోను. ఈ కోర్టు బోన్లో నిలబెట్టారు, అటు ఇటు చూస్తున్నాను, ఏంది అసలు ఏంట్రా బాబు ఈ పరిస్థితి మనకి ఇదంతా అని చెప్పేసి ఆలోచిస్తుండగానే జడ్జి వచ్చేసాడు. జడ్జి ఇలా అంటున్నాడు అనమాట, ఆవిడే యాక్సిడెంట్ చేసిందంటున్నావు, ఒక ఆడ మనిషి డ్రైవింగ్ చేస్తుంది అని తెలిసినప్పుడు రోడ్డు మీద కాకుండా పక్కగా వెళ్ళొచ్చు కదా, నువ్వు పక్కకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదనయ్యా. అరే ఒక ఆడ మనిషి డ్రైవింగ్ చేస్తుంది అని తెలిసినప్పుడు రోడ్డు మీద కాకుండా పక్కకి వెళ్ళొచ్చు కదా నువ్వు అనగానే నేనేమన్నా తెలుసా, యువర్ ఆనర్, రోడ్డు మీద ఎక్కడ యువర్ ఆనర్, నేను పొలంలో పనిచేసుకుంటున్నాను ఆ టైంలో అన్నానమాట. అంటే ఆమెకారే పొలంలోకి వచ్చేసి గుద్దేసింది. ఇప్పుడు ఏవాడ కాబట్టి డ్రైవింగ్ మాత్రం మస్తు ఉంటుంది లేడీస్ డ్రైవింగ్ చేస్తే. అలాగే నిజమైన పిచ్చి అంటే ఏంటి మామ అని అడిగారు. నిజమైన పిచ్చి అంటే ఏంటో తెలుసా, మతి స్థిమితం కోల్పోవడం కాదు, నువ్వు పెట్టినటువంటి స్టేటస్ని నువ్వే పదే పదే చూస్తూ ఎవరెవరు చూశారు, ఎంతమంది చూశారు అని చూడటం, అలాగే అవతలి వాళ్ళు ఒక్కసారో లేదా 2 సార్లు మాత్రమే చూస్తారు కానీ పెట్టినోడు మాత్రం 10 నుండి 100 సార్లు లోపు చూస్తారనమాట, దాన్నే పిచ్చి అంటారనమాట. ఓకే. అలాగే భర్త అంటున్నాడు అనమాట, బేబీ బేబీ
నేను నిన్న అన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదేంటి? చాలాసార్లు నేను నీకు ఫోన్ చేశాను, ఎందుకు ఎత్తలేదు ఫోన్ నువ్వు అనగానే, డాక్టర్ గారు బరువు లేదు ఎత్తొద్దన్నారండి. అలాగే ఇంకొక జోక్ చెప్పుకుందాం మనం మంచిగా. ఈ మధ్య రకరకాల ట్రైన్స్ పేర్లు చాలా గమ్మత్తుగా ఉంటాయన్నమాట. నాకు అదేంటో అర్థం కాదు, గౌతమి అని చెప్పేసి పేరు వినగానే వా. సో భార్యాభర్తల మధ్య సరదాగా నవ్వుకోవడానికి ఇది ట్రైన్ పేర్స్తోటి ఎలా సరదాగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి భార్య అంటుందన్నమాట, ఏవండి ఏవండి ప్రయాణం బాగా జరిగిందా అనగానే భర్త అంటున్నాడు, ఏం చెప్పను బేబీ, భలే అవస్థ పడ్డా, పద్మావతికి ట్రై చేసా అస్సలు కుదరలే. అసలు పద్మావతికి ఎంతసేపు ట్రై చేసినా అస్సలు కుదరలేదు, ఎంత ట్రై చేసానో సరేనేనని చెప్పేసి శబరికి ట్రై చేశా, లాస్ట్ మూమెంట్లో ఎలాగో దొరికింది శబరి. భార్య అంటుందన్నమాట, మీ తీరే అంతేనండి, ముందు చూపు లేదు ఏం లేదు, అన్నీ అప్పటికప్పుడే. కిందటిసారి నేను విజయవాడలో ముందే గౌతమి బుక్ చేసుకొని బాగానే ఎంజాయ్ చేశారు కదా. భర్త అన్నాడు, ఏం చేయరు బేబీ మరి, ఏం చేయని చెప్పు, గౌతమితో బాగానే ఎంజాయ్ చేశాను పోయినసారి విజయవాడలో, నీకేమో ప్రశాంతి అంటే ఇష్టం ఉండదు, అందుకనే నేను ట్రై చేసిన అప్పటికప్పుడు గౌతమి దొరికింది అని చెప్పేసి అన్న తర్వాత భార్య అంటదన్నమాట, మీరు ఎన్ని అయినా చెప్పండి అండి, నాకు మాత్రం శేషాద్రి అంటేనే ఇష్టం ఉండదన్నమాట. ఓసే 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 అంటే మీకే కాదు లేడీస్కి కూడా జోకులు వచ్చు. ఓకే, అండ్ అలాగే ఎలాంటి సందర్భంలో చాక్లెట్ తినాలనిపిస్తుంది? సుధా గారు కాల్ చేశారు, అలాగే ఇంకెవరో లైన్లో ఉన్నట్టున్నారు. హలో, హాయ్ సార్. హాయ్ శ్రీను, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను శ్రీను, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను సార్. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, డైరెక్ట్ క్వశ్చన్, ఎలాంటి సందర్భంలో చాక్లెట్ తినాలి అని అనిపిస్తుంది? చాక్లెట్ అప్పుడు తినేవాళ్ళు తినట్లేదు, పులి పుచ్చిపోతున్నాయి అని చెప్పి, ఇప్పుడు రెండు పులి పుచ్చిపోయి. నీకు కాదయ్యా, నీకు నీకు పుప్పళ్ళు ఉన్నాయా, నువ్వు నువ్వు బంద్ చేసినవా, అది కాదు. జనరల్గా హ్యాపీగా ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్న మరి అది చెప్పరాదయ్యా. ఎందుకయ్యా నా బుర్ర తింటారు మీరు? ఆ క్రేన్ ఒక్కబడి బదులు చాక్లెట్ తినయ్యా, నా బుర్ర ఎందుకయ్యా ఇంతగా పనిచేస్తారా? ఫైవ్ స్టార్ చాక్లెట్ తింటారు సార్. ఫైవ్ స్టార్ చాక్లెట్. నాకా, నాకు డైరీ మిల్క్లో సిల్క్ అని చెప్పేసి ఒకటి వచ్చిందండి ఈ మధ్య, బబుల్స్ వచ్చాయి అందులో, సిల్క్ బబుల్స్ అని చెప్పేసి వచ్చాయి. దాని తర్వాత ఈ కొబ్బరితోటి ఏదో చేస్తారండి, దాన్ని నాకు పేరు వస్తలేదు, కొబ్బరితోటి చేస్తారు దాన్ని, అంటే రెగ్యులర్గా తింటూ ఉంటాను ఆ చాక్లెట్, నాకు ఎవరో అలవాటు చేశారు అట్లనే అలవాటు అయిపోయింది, దాన్ని చూసినప్పుడల్లా అదే తినాలనిపిస్తుంది, అదే తినాలనిపిస్తుంది. అన్ని థియేటర్లో అక్కడ ఇక్కడ అన్నీ ఉంటాయన్నమాట. ఆ చాక్లెట్ పేరు ఇట్లా బ్లూ కలర్లో ఉంటుంది అది చాక్లెట్, అంటే దాని మీద కవరు అలా ఉంటుంది, మనం కొబ్బరి తిన్నట్టుగానే ఉంటుంది. ఏమండి ఆ కొబ్బరి తిన్నట్టు ఉండే ఆ చాక్లెట్ పేరు కొంచెం చెప్పరా, కొంచెం పొడుగ్గా ఉంటుంది అది. ఎట్లా మర్చిపోయాను అసలు ఆ పేరు ఏంటో అసలు ఈ మధ్య ఏం గుర్తు. మొన్న సండే రోజు ఒక ఇన్సిడెంట్ ఎదురైంది, అది చెప్దాం అనుకున్నది, నా మనసుకు చాలా హద్దుపడింది. అది మంచిదా? మంచిదేనా? మంచిదే సార్, మంచిదే. అయితే చెప్పు సార్, చూద్దాం. ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 100 నెంబర్స్ కి ఫుడ్ అనేది చేసాము రోడ్ సైడ్ ఉంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు కళ్ళకు అడ్డుకొని తీసుకుంటున్నారు సార్. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది, పాపము కొంతమంది ఎమోషనల్ అయిపోయారు కూడా. లాస్ట్ మంత్ ఒకసారి ఇలాగే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 40 నెంబర్స్ కి ఫుడ్ డొనేట్ చేయడం జరిగినప్పుడు కూడా వాళ్ళు అయితే ఏడ్ చేశారు, మీకు ఎందుకు అయినా మీరు చదువుకోవచ్చు కదా అన్నారు. అవి రెండు నాకు చాలా మనసుకి చాలా అంటే మనసు అడ్డుకున్నాయి సార్ ఆ రెండు. వండర్ఫుల్ అండి, వెరీ గుడ్ జాబ్ శ్రీనివాస్, సూపర్, చాలా అంటే చాలా బాగా చెప్పావండి. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు మీరు చేస్తూనే ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకేనా? ఆ చాక్లెట్ పేరు బౌంటీ అండి, బౌంటీ చాక్లెట్. అమ్మా ఇప్పుడు గుర్తొచ్చేసింది.
అసలు ఏమన్న టేస్ట్ ఉంటుందా అది, కచ్చి 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 తినాలనిపిస్తుంది వాటిని. యా మిస్టర్ నరేష్. హలో హాయ్ అండి. హలో హాయ్ అండి. హాయ్ మామ మామ. అదేదే నేనేదో అమ్మాయిని బస్టాండ్లో వెయిట్ చేస్తున్నాను బస్ కోసము. మీరు 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 ఆ అమ్మాయి పక్కన వెళ్ళేసి లేకుంటే ఆ మేడం పక్కనకి వెళ్ళేసి హాయ్ అండి బస్సు ఈ సనత్ నగర్ బస్సు ఇట్లా పోతుందా అండి అనుకోండి. అంత ప్రేమగా అంత ప్రేమగా హాయ్ అండి మరోసారి అనండి చూద్దాం. హాయ్ అండి. అబ్బా అట్లా అన్నా అనమాట. మంచిగా హే మావా నమస్తే ఎట్లున్నావు మావా అని చెప్పేసి అనాలి. అంటే మామూలుగా అంట కదా నువ్వు అంటే అట్లా అన్నిగా అంతేనా అలవాటు అయిపోయింది. అదే మామ అంటున్నా ఇప్పుడు. ఇప్పుడు అనాలి మంచిగా మహేష్ మామ ఎట్లా ఉన్నారు ఏంది అని సరదాగా మంచిగా మాట్లాడాలి. అయ్యో అప్పుడు అదే మీకు చాక్లెట్ శుభాకాంక్షలు. ఓకే నాకు చాక్లెట్ నువ్వు ఏదన్నా వెరైటీగా ఇవ్వాలంటే ఎలా ఇస్తావు అబ్బా? నేనా చాక్లెట్ వెరైటీగా అట్లా అంటే అది ఎట్లా తెలుసా? ఇప్పుడు న్యూ డ్రింక్ చాక్లెట్ ఉంటుండే, అప్పుడు ఆశా చాక్లెట్ ఉండే, ఇప్పుడు అవన్నీ లేవు. నేను అవే ఎక్కువ తింటుంటే అప్పుడు ఇప్పుడు తింటలేను. అయితే ఏ చాక్లెట్ అంటే అదే ఆశా చాక్లెట్ ఎట్లిస్తే దాన్ని ఇప్పుడు ఒక పేపర్ మొత్తం చుట్టేస్తా. ఇంత చిన్న చాక్లెట్ కదా దాన్ని పెద్ద చేసిస్తా అనమాట. ఓకే అంటే దానికి మొత్తం కవర్లు అన్ని చుడతారు కదా ఇట్లా మామూలుగా కవర్లు అన్ని చుట్టి పెద్ద చేసిస్తా నీకు. ఓకే తీసిన కొద్దీ ఇంకా వెళ్తూనే ఉంటే జీవితం మీద విరక్తి వచ్చేసి ఇక చాలరా లాస్ట్ చూసే వరకు ఆశా చాక్లెట్ ఉంటుంది అనమాట. ఊరిచి అలా ఒక ఆశ పెట్టేసి చాక్లెట్ ఇస్తాను. వెరీ గుడ్ ఐడియా. ఇటువంటి బోల్డ్ నేను ఇట్లనే ఒకసారి ఇట్లనే చాలామందికి అంటే ఒకరికి ఇట్లనే బాగా పేపర్ తీసుకొని చాలా చుట్టి ఇచ్చానండి. ఒక రెండు పేపర్లు తీశారు, రెండో మూడో తీశారు, మూడో నాలుగో తీశారు. వాళ్ళకి అర్థమైపోయింది ఖచ్చితంగా ఇంకొక 20 పేపర్లు తీయాలని చెప్పేసి దాంతో కొట్టారండి బాబు. మామూలు కొట్టలేదు, జీవితంలో ఇంకెప్పుడు చేయకూడదు అని చెప్పి మళ్ళీ రివర్స్గా అది వచ్చేంత వరకు నాతో ఓపెన్ చేయించారు. అది ఎక్కువగా పెళ్ళిళ్ళలో జరుగుతుంటాయి. ఇలా సుధాగర్ వచ్చారు, సుధాగర్తో మాట్లాడదాం. సుధాగర్ ఎలాంటి సందర్భాల్లో మీకు చాక్లెట్ తినాలనిపిస్తుంది? నాకు డైలీ చాక్లెట్ తినాలనిపిస్తుంది మామ. ఎందుకట్లా? చాలా ఇష్టం. ఈ మళ్ళా చాలా ఇష్టం చిన్నప్పటి నుండి చాక్లెట్స్ తినమంటే. అందుకు ఈ పెద్ద పెద్ద చాక్లెట్లు ఏవి నచ్చు, ఓన్లీ పైనాపిల్ ఫ్లేవర్ ఉన్న చాక్లెట్స్ మాత్రం నేను ఎక్కువ తింటాను. ఓకే వెరీ నైస్. అంటే మీరు ఎలాంటి చాక్లెట్స్ తింటుంటారు నరేష్? ఇప్పుడు ఆశా చాక్లెట్ కాకుండా, న్యూట్రిన్ చాక్లెట్ కాకుండా ఇంకా లేటెస్ట్ ఏం తింటారు? ఫైవ్ స్టార్స్ తింటారా బాగా? కిట్కాట్ తినొద్దండి, తాగాలి అది. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధా గారు అండ్ నరేష్ గారు. రేపు మాట్లాడేసి చెప్పండి అమ్మా. ఒక్క విషయం మామ, మీరు మరి నరేష్ గారికి చాక్లెట్ ఇవ్వాలంటే నువ్వు ఎలా ఇస్తావు అన్నారు కదా మామ, మరి నేను చెప్పొద్దా మామ? చెప్పండి చెప్పండి. అయ్యో ఎంత మాట. ఒకవేళ నాకు వెరైటీగా చాక్లెట్ ఇవ్వాలనుకుంటే ఎలా ఇస్తారు? వెరైటీగా చాక్లెట్ నేను ఆలోచించుకుంటుంటే మీరేమో అడగకుండా పంపించేస్తారు. అయ్యో మీరు అట్లా అంటే మీకు చాక్లెట్ ఇస్తా చెప్పండి. బాగున్నానండి నరేష్ గారు, బాగున్నాను. ఏ ఆమెనండి ఫస్ట్ చాక్లెట్ అని ఇక్కడ టెన్షన్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది. మామా మీకు మెడల్ కోల్డ్ చైన్ ఉంటుందా మామ? ఉంటుంది కదా మామ, యాక్చువల్ గా అందరికి ఉంటది కదా, జెంట్స్ కూడా ఇప్పుడు. అవును కదా మామ, చైన్ అయితే ఉంటది, ఖచ్చితంగా ఉంటది. ఉంటుందండి. నేను చక్కగా చాక్లెట్ లాగా తయారు చేస్తాను మామ, గోల్డ్ లాకెట్ తయారు చేసి చైన్ లోకి వేస్తాను మామ మీకు, మీ చైన్ లోకి. క్యా బాత్
టైం దొరికినప్పుడల్లా చేంజ్ అపరిస్తూ ఉండాలి అంతే కదా. ఒక లాకెట్ అనమాట, ఒక చాక్లెట్ లాకెట్ వేసేస్తారు అంతేనా? అరే ఏం ఐడియా అండి, ఏం ఐడియా, ఏం ఐడియా, అద్దరిపోయిందండి. నిజంగా కూడా చాలా బాగుంది ఐడియా. అండ్ అలాగే ఈరోజు కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను, ఐఎమ్ రియల్లీ సారీ. కొంచెం బిజీగా ఉండే, ఒక ప్రముఖ టీవీ ఛానల్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేశారు ఈరోజు. మేబీ వస్తుంది కావచ్చు ఇంటర్వ్యూ కొద్ది రోజుల్లో. ఎనీవే యా, థ్యాంక్ యూ అండి నరేష్ అండ్ సుధా గారు. బాబాయ్ అండ్ టేక్ కేర్. రేపు మాట్లాడేసుకుందాం, రేపు మంచి రోజు. ఇంకా మీ షో ఇంటర్వ్యూ వచ్చింది అంటున్నారు కదా, చెప్తాను చెప్తాను, నేను అనౌన్స్ చేస్తాను డెఫినెట్ గా, నేను అందరికి లింక్ పంపిస్తాను సరేనా? ఆల్ రైట్, థ్యాంక్ యూ అండి. యా నువ్వు, నీ బాధ ఏందయ్యా బాబు, నరేష్ బాబు ఒక ఒక అంటే ఒక సాంగ్ పాడాలనుకుంటున్నా, పాడొచ్చా మరి? సాంగ్ పాడతావా? ఓకే, ఏదో ఒక ఒక రెండు ఒక పల్లవి వాడు చూద్దాం. పల్లవి పది మాసాలు మోసావు పిల్లలను, బ్రతుకంతా మోసావు బాధలను, ఇన్ని మోసిన నిన్ను మోసే వాళ్ళు లేక వెళుతున్నావు ఈవన్న తరంగాలలో, ఆ దేవుని చెదరంగంలో ఎవరికి ఎవరు సొంతమో, ఎంతవరకు బంధమో. వండర్ఫుల్ నరేష్. ఏయ్ చాలో, ఒక పల్లవి ఆడమన్నాను, నువ్వు కడుపు తీసుకొని పడాల్సిన అవసరం లేదు నరేష్. అంటే లేదు, కడుపు దించుకొని పాడుతున్నట్టుగా నువ్వు ఏదో కడుపు చేస్తే అది ఇది అని చెప్పేసి అంటున్నావు. పది మాసాలు కాదయ్యా, నవమాసాలు. అది పది మాసాలు కాదు, నవమాసాలు ఉంటాయి, నవమాసాలు మోస్తారు. అరే పాటల పది మాసాలు ఎలా ఉంటుందండి, నాకు అర్థం కాదు. పది మాసాలు మోస్తారా ఎవరైనా? అదేమన్నా క్యాలెండర్ అనుకున్నావా 12 నెలలు మోయడానికి? పాటలు ఉండదండి, పాటలు ఎలా ఉంటుందండి? అది నవమాసాలు మోసి అని ఉంటుంది, పది మాసాలు మోసి ఉండదు. ఏమి నరేష్, ఏమి ఏమి నీ వల్ల దేశానికి ఉపయోగం? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నరేష్. ఊరికే సరదాగా అన్నాను నరేష్, ఎందుకంటే నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి అలా అంటాను నేను. ఊరికే సరదాగా ఆట పట్టిస్తాను నేను, నువ్వు కూడా ఆట పట్టిస్తావు కదా నరేష్, నన్ను 9 మాసాలు బదులు 10 మాసాలు అని చెప్పేసి ఆట పట్టిలే అలా. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకో పాట. ఆల్ రైట్, థ్యాంక్ యూ. వెల్ మామాస్ అండ్ మామీస్. అండ్ అలాగే తల్లా రవీందర్ మామ, గుడ్ మార్నింగ్, హౌ యూ మామ అని చెప్పేసి మెసేజ్ చేశాడు. గుడ్ మార్నింగ్ తల్లా రవీందర్ మామ. పూర్ణ గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ అనురాధ, లోకల్ అనురాధ, యుఎస్ఏ అనురాధ గారు, నమస్కారం మహేష్ సార్, గుడ్ ఈవినింగ్. మహేష్ సార్ హ్యాపీ చాక్లెట్ డే ఫ్రమ్ అనురాధ అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ అనురాధ, యూ టూ. అలాగే ప్రవీణ్ చక్రవర్తి, హాయ్ మామ మహేష్, గుడ్ ఈవినింగ్ అని చెప్పేసి అన్నారు. శృగన శ్రీ గారు ఏదో పంపించేశారు. ఎనివే, సో సమయం ఎప్పుడు మంచి అంటే మనకు మనం మూడండి, మన మనస్సు ఎప్పుడు ఏది కోరుకుంటే అది చేయాలి. బట్ ఎనివే, సంతోషంగా ఉన్నప్పుడు ఒక చాక్లెటు, బాధలో ఉన్నప్పుడు ఒక చాక్లెటు, ఏమి తోచినప్పుడు ఒక చాక్లెటు, వర్క్ చేస్తున్నప్పుడు ఒక చాక్లెట్, డైలీ ఓ 4-5 చాక్లెట్లు తినేసేయండి. నువ్వు ఓకే, ఒక ఆయన ఇలానే చాక్లెట్, పెద్ద చాక్లెట్ షాప్ పెట్టాడట. పెట్టిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకుంటున్నారనమాట. డయాబెటీస్ ఉన్నవాళ్ళు మాత్రమే మా షాప్లో పనిచేయడానికి అర్హులు అని పెట్టారు. అనగానే అక్కడ ఉన్నటువంటి 500 మందిలో అందరూ 499 మంది వెళ్ళిపోయారట, ఒక్కడు మాత్రం ఉన్నాడు. ఏమయ్యా అందరు వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కనివే ఉన్నావు ఎందుకు అంటే, సార్ నాకు డయాబెటీస్ ఉంది సార్. కొన్ని కొందరు వాళ్ళు ఈ స్వీట్ షాప్లో పనిచేయడానికి, అలాగే చాక్లెట్ షాప్లో పనిచేయడానికి ఫస్ట్ క్లాస్ అనమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళకే ఉద్యోగం, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాగైనా స్వీట్లు తినలేరు. బట్ వాళ్ళకు తెలియదు వాళ్ళు డార్క్ చాక్లెట్స్ తింటారని. అలాగే బట్ ఏదో ఒక శక్తి ఉందండి ఒక దగ్గర, ఏదో ఒక శక్తి.
నేను ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను. ఇప్పుడు నేను సూర్యుడిని నమ్ముతూ ఉంటాను. ఆ శక్తి ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కాదు. చంద్రుణ్ణి నమ్ముతూ ఉంటాను, భూమిని నమ్ముతూ ఉంటాను, నీళ్లను నమ్ముతూ ఉంటాను, గాలిని నమ్ముతూ ఉంటాను. ప్రత్యక్ష దైవాలు ఇవన్నీ మనకు కళ్ళ ముందు కనబడుతుంటాయి. రాముడు ఎలా ఉంటాడో, కృష్ణుడు ఎలా ఉంటాడో, వెంకటేశ్వరుడు ఎలా ఉంటాడు, ఇవన్నీ మనకు తెలియదు ఎలా ఉంటారు. బట్ ప్రత్యక్ష దైవాలు మాత్రం ఇవే. అయితే ఎక్కడో కొండ కోణంలో ఒక అమ్మవారు వెలిసి కోట్లాది మంది అక్కడికి వెళ్ళేసి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళు ఎన్ని కిలోలు ఉన్నారో అన్ని కిలోల బరువుతోటి అక్కడ బెల్లాన్ని జోకుతారండి. ఇప్పుడు వీళ్ళను ఒక త్రాసులో కూర్చుండబెడతారు, ఇంకొక దాంట్లో బెల్లం జోకుతారనమాట. 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలోలు, 20 కిలోలు, 25 కిలోలు, ఆగు ఆగు నవ్వకు, 30 కిలోలు, 35 కిలోలు, 40 కిలోలు, 45 కిలోలు, 50 కిలోలు, 55 కిలోలు, 60 కిలోలు, ఇంకొక 5 కిలోల సున్నం వేయాలండి సరిపోదులే, 60 కిలోలే ఉన్నాను నేను. స్వామి, 60 కిలోల బెల్లాన్ని అమ్మవారికి నైవేద్యంగా ఇస్తున్నాం, మరి వాళ్ళెత్తు బంగారం ఇస్తున్నాము, బెల్లం ఇస్తున్నాము, కాబట్టి అమ్మవారు మా పైన ఆమె చల్లని చూపులు ఎప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, డెఫినెట్గా ఈసారి కాకుండా జీవితంలో ఎప్పుడో ఓసారి అమ్మవారిని సమ్మక్క సారక్క అమ్మవారిని దర్శించుకుంటామని చెప్పేసి మొక్కుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. రండి సరదాగా మనం కూడా వెళ్దాం.